అవి విజయనగరం జిల్లాలోని రెండు గ్రామాలు ఓ గ్రామం నుంచి వెయిట్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు వారి స్ఫూర్తితో మరికొందరు మేము సైతం అంటూ ఆటవైపు దృష్టి సారించి రాణిస్తున్నారు మరో ఊరిలో రెస్లింగ్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు అయితే మరింతగా రాణించి రాష్ట్ర దేశ ప్రతిష్టను పెంచాలని తాపత్రయపడుతున్న వీరికి సౌకర్యాల లేమే ప్రధాన అడ్డంకిగా మారింది ఇది విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామం ఐదేళ్ల క్రితం వల్లూరి శ్రీనివాసరావు విజయనగరంలోని ఓ వ్యాయామశాలలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడను చూసి పాత సామాగ్రిని తీసుకొచ్చి గ్రామంలో సాధన ప్రారంభించారు అలా రెండు పదిలో మలేషియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పథకం సాధించారు అనంతరం రైల్వేలో ఉద్యోగం సాధించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో మత్స సంతోషి వెయిట్ లిఫ్టింగ్లోనే లోనే రజత పథకం సాధించారు వీరిద్దరి స్ఫూర్తితో గ్రామం నుంచి అనేక మంది ముందుకొచ్చారు వీరికి బి రవి చల్ల రాము అనే ఇద్దరు కోచ్లు వెయిట్ లిఫ్టింగ్ లో తర్ఫీదు ఇస్తున్నారు ఇలా సాధన చేసిన వారిలో చుక్కా శ్రీలక్ష్మి పల్లవి అనే ఇద్దరు యువతులు జూన్ లో హర్యానాలో జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణం గెలిచారు అదే నెలలో మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ యూత్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లోనూ బంగారు పథకం సాధించారు మా ఊరు ప్రసిద్ధి ఎక్కింది కూడా వెయిట్ లిఫ్టింగ్ గేమే మా సీనియర్స్ మత సంతోష వాళ్ళు శ్రీనివాసరావు గారు వీళ్ళు కామన్వెల్త్ లో పథకాలు సాధించి ఉన్నారు వాళ్ళే మా యొక్క ఇన్స్పిరేషన్ మా కోచ్ గారు మమ్మల్ని చూసి మీరు చాలా బాగా చేస్తారా మీ మీ ఆలోచనలు మీ బాడీ ఫిజిక్ అన్నీ బాగానే ఉన్నాయి మీరు చేయగలరని నమ్మకం ఇస్తూ రోజు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ ప్రోత్సహించిన వరకు బాగానే ఉంటుంది కానీ మా జిమ్లో అంతకు తగ్గ ఎక్విప్మెంట్ కూడా లేదు గవర్నమెంట్ మాకు ఇస్తుంది మేము ఇప్పటి నుంచి ఆశిస్తున్నాం కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారు గవర్నమెంట్కి వెళ్ళి పోరాడి మా పిల్లలకి ఇది లేదు మా పిల్లలకి అది లేదని చాలా వరకు చెప్పారు అయినా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చారు అయినా మా ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు ఎంత చూసినా మేము చేసిన చేస్తున్నాం మాకు కొత్తగా ఎక్విప్మెంట్ కావాలని గవర్నమెంట్ని కోరుచున్నాం ఆ రెండు నేషనల్స్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించాను రీసెంట్గా జరిగిన ఖెలో ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించాను ఫ్యూచర్లో కామన్వెల్త్ మెడల్ మెడల్ తీయాలని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ప్రభుత్వం మేము ఇలాంటి ఎన్నో సాధిస్తామని కొండలగాడ నుంచి ప్రస్తుతం ఐదుగురు అంతర్జాతీయ ఇరవై మంది జాతీయ ముప్పై మంది రాష్ట్ర స్థాయిల్లో వివిధ పథకాలు దక్కించుకున్నారు ఈసారి జరగబోయే ఒలింపిక్స్ లోనూ నలుగురు క్రీడాకారులు పథకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొన్నేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో యాభై లక్షలతో నిర్మించిన భవనంలోనే వీరంతా శిక్షణ తీసుకుంటున్నారు శిక్షణ తీసుకునేవారు భారీగా పెరిగినా అందుకు సరిపడా మౌలిక సదుపాయాలు లేక ముందు తాము చేస్తున్న సాధనకు ప్రభుత్వ సహకారం తోడైతే అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధిస్తామంటున్నారు మా ఊర్లో కూడా ప్రోత్సాహం చాలా బాగుందండి పెద్దలందరూ కూడా మెడలు కూడిన తర్వాత ఎంకరేజ్ చేయడం కానీ లేదు ధన రూపంలో కూడా ఏదైనా హెల్ప్ చేయడం కానీ బాగా జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ ని సపోర్ట్ ఉన్నట్లయితే ఒలింపిక్స్ లో కూడా మెడల్ కొట్టే అవకాశం ఉందండి మన కొండగలుగాడ పిల్లల్లో ఎవరో ఒకరు నుండి ఆశించవచ్చు నెక్స్ట్ కాన్వెల్తలు కూడా నెక్స్ట్ అయ్యే కాన్వెల్తలు కూడా మెడల్స్ ఇచ్చే అవకాశం ఉందండి మేము గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం అడుగుతున్నాం పిల్లలకు కావాల్సిన పౌష్టికా పౌష్టికాహారం ఏదైనా అందించినట్లయితే రాబోయే లిఫ్టర్స్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మన ఊరు రాష్ట్ర స్థాయి దేశానికి కూడా ఎంతో గౌరవం తీసుకొచ్చే వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నామండి కొండవేలగాడ అంటే వెయిట్ లిఫ్టింగ్ పుట్టినీళ్ళు కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ ఇక సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత రైల్వే బోర్డు నుంచి సర్టిఫికేట్లు అడిగి అక్కడ ఎక్కడ కావాలమ్మ పోస్టింగ్ అని విజయనగరం పోస్టింగ్ ఇచ్చారు కాన్వెల్త్ గేమ్స్ అంటే మా ఊరికి ఫస్ట్ ఒళ్ళూ శ్రీనివాసరావు గారు అతను బట్టి చాలా మంది స్టార్ట్ చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ మెడల్ కొట్టిన తర్వాత చాలా మంది మమ్మల్ని చూసి ఇంకా చాలా మంది కొలది వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ నుంచి ఇంకా వాళ్ళకి ప్రోత్సాహం మంచిగా అందిస్తే ఇంకా ఇంటర్నేషనల్ గేమ్స్లో మెడల్ కొట్టే అవకాశం ఉంది ఒలింపిక్ కూడా గవర్నమెంట్ కొంచెం నెల్లిమర్ల మండలంలోని మరో గ్రామం కొండగుంపాం ఈ గ్రామం కుస్తీకి పుట్టినిల్లు లాంటిది నలభై ఏళ్ల క్రితమే గ్రామంలో కుస్తీకి శిక్షణ ఇచ్చేవారు ప్రస్తుతం పతివాడ లక్ష్మణరావు ఆదినారాయణ అనే ఇద్దరు కోచ్లు క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు గ్రామంలో సుమారు నూట యాభై మంది క్రీడాకారులు ఉండగా అరవై నుంచి డెబ్బై మంది జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని వివిధ పథకాలు సాధించారు మిగిలిన వారు రాష్ట్ర స్థాయిలో సత్తాను చాటారు ఏడేళ్లుగా రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ ను విజయనగరం కైవసం చేసుకోవడంలోనూ కొండగుంపాం గ్రామ క్రీడాకారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కానీ ఇక్కడ సౌకర్యాల కొరతే వేధిస్తోంది ఫలితంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నామని శిక్షణ తీసుకుంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కష్టానికి ప్రభుత్వం సహకారం తోడైతే మరింతగా పథకాలను సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు కొండగొంపులో ప్రాక్టీస్ ఉన్నది వన్ కేమ్ ఉంటది డైలీ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాను నాతో పాటు చాలా మంది ప్లేయర్లు నేషనల్ ప్లేయర్లు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ నేనైతే పది నేషనల్స్ ఆడాను టెన్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి స్టేట్లోని మొన్న నేషనల్స్ రెజ్లింగ్ లో సౌత్ జోన్ లో నేషనల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు నేషనల్స్ లో ప్రతి సంవత్సరం మన విజయనగరం నుంచి చాలా మంది మంచి ప్లేయర్లు ఉన్నారు మన ఎప్పుడు ఛాంపియన్షిప్లో కూడా మనకి విజయనగరంలో నెంబర్ వన్ రజ్లింగ్లోనే ఇప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా ట్రైనింగ్ పరంగా అయితే మాకు ఏ లోటు లేదు ఉచితంగా అన్నీ నేర్పేవారు మా సార్లు ఎక్విప్మెంట్ అంటే ఇంకా మంచి మాకు మంచి కోచింగ్ ఉంటుంది నేనేమి ఆరు సంవత్సరాలు బట్టి కుస్తీ ఆడుతున్నాను పది నేషనల్స్ వరకు ఆడాను చాలా మెడల్స్ కొట్టడానికి కారణం మంచి కోచింగ్ ఉండడం వల్ల లక్ష్మణ్ సారు అండ్ ఆదినారాయణ సార్ గారు చాలా మంది కోచింగ్ ఇస్తున్నారు మాకు ఉన్నటువంటి కొద్దిగా కొద్దిగా సమకూరినటువంటి ఫెసిలిటీస్ని బట్టి మేము చేస్తున్నాము అదే కనుక గవర్నమెంట్ మాకు సహకారం అందించి మాకు కూడా ఎక్విప్మెంట్ అంటే మ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ రెసిలింగ్ దానికి మ్యాట్ అనేది ఇంపార్టెంట్ ఆ మ్యాట్ కానీ నెక్స్ట్ క్రీడాకారులు తయారవడానికి అవ్వడానికి తప్పిదవ్వడానికి జిమ్ కానీ ఏమైనా ఏర్పాట్లు చేస్తే ఇంకా ఇంటర్నేషనల్ లో కూడా మెడల్స్ తెచ్చి భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మంచి ఇస్తామని కోరుకుంటున్నాం రెండు గ్రామాల్లోనూ క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడి వారు విశ్వవేదికలపై మెరవడానికి దోహదపడినట్లు అవుతుంది